లాక్డౌన్ నేపథ్యంలో ఒక యజమాని పనికి నిరాకరించడంతో 8 నెలల గర్భిణీ స్త్రీ తన భర్తతో కలిసి 100 కిలోమీటర్ల పైంత తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు నడుస్తూ ఉండగా పోలీసులు వారించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ వద్ద జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ వద్ద సయానాలో యాస్మిన్ ఆమె భర్త వకీలు ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. లాక్డౌన్ నేపథ్యంలో ఫ్యాక్టరీ పనులు ఆపివేయడంతో యజమాని వారికి పని డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు అతను కల్పించిన వసతిని కూడా ఖాళీ చేసి వెళ్లవలసిందిగా ఆదేశించడంతో తమ స్వస్థలానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆ దంపతులు. అలా వారు సహారాన్పూర్ నుండి మీరట్కు 100 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఆహారం లేకుండా ప్రయాణించారు. ఇది గమనించిన స్థానికులు ఆమెను వారించి ఆమె భర్తకు మీరట్లో డబ్బు మరియు అంబులెన్స్ ఇచ్చి సహారాన్పూర్ నుండి బులంద్ షహర్కు వెళ్లేందుకు సహకరించారు. నవీన్ కుమార్, రవీంద్ర అనే వ్యక్తులు మీరట్లోని సోహరాబ్ గేట్ బస్టాండ్ వద్దకు చేరుకున్నప్పుడు నడుస్తూ అలసిపోతున్న గర్భిణిని చూసి వారి సమస్యను నౌచండి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్పాల్ సింగ్కు తెలియజేశారు. ఘటనపై స్పందించిన సింగ్ మరియు అక్కడి నివాసితులు ఈ జంటకు ఆహారం, కొంత నగదునిచ్చారని నౌచండి పోలీస్ స్టేషన్ ఇచ్చే అశుతోష్ కుమార్ తెలిపారు. అంబులెన్స్ను వారి గ్రామానికి పంపించడానికి ఏర్పాట్లు చేశామని, 2 రోజుల పాటు తన భార్యతో 100 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడం బాధాకరమని అన్నారు. తమ యజమాని నిరాకరించడంతో చేతిలో డబ్బులు లేక స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యామని ఆ దంపతులు తెలిపారు. అయితే దారులు అన్నీ బంద్ ఉండడంతో 2 రోజుల పాటు ఆహారం లేక మంచినీటితోనే కాలం వెళ్లదీస్తూ నడిచామని వాళ్ళు తెలిపారు. ఇది ఒక యాస్మిన్ వకీళ్ల సమస్య కాదు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రకటించిన 3 వారాల లాక్డౌన్ లక్షలాది మంది వలస కూలీని నిరుద్యోగులుగా మార్చింది. తమను తాము కాపాడుకోవడానికి ఎటువంటి మార్గాలు లేకపోవడంతో వందలాది కిలోమీటర్లు తమ గ్రామాలకు నడక సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని చూసి ఆదుకోవాలని లేక అధికారులకు సమాచారం ఇవ్వాలని 99TV తరఫున కోరుతున్నాము.